ఇయాల కవితక్క బర్త్డే తెలంగాణ కోసం జాగృతి సంఘం పెట్టింది బతుకమ్మను దునియా బతుకబైంది ఆడోల హక్కుల కోసం కొట్లాడుతుంది ఎంపీగా పబ్లిక్ కు సేవ చేసింది ఎమ్మెల్సీగా అందరి తరపున మాట్లాడుతుంది అని గొప్పగా చెప్పిండ్రు గులాబీ లీడర్లంతా కేక్ కటింగులు పాటాకులు గాల్చుడు పండ్లు వంచుడు దానధర్మాలు చేసుడు జోరుగా నడిచినాయి 16 తారీఖు నాడు మళ్ళీ ఈడీ ఎంక్వైరీ పోవాల్సింది కాబట్టి ఎట్లా బయట వడాలనో లాయర్ల సలహాలు తీసుకుంటుంది కవితక్క ఇక ఇప్పుడు మనం చెప్పుకునే వార్త ఏందంటే గులాబీ లీడర్లంతా గుతవట్టిన డైలాగ్ ఏందంటే కవిత గారి గురించి నేను తెలంగాణ మహిళలందరూ కూడా దేశ మహిళలందరూ కూడా ఆలోచించాలి మహిళను చూడకుండా కూడా మా ఆడబిడ్డ గనుక గ్యారెంటీ వస్తాం ఎంత దురదృష్టం ఇది ఒక మహిళను చూడకుండా కవితక మీద జరిగింది దాడి కాదు మా మీద దాడి జరిగిందని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా చూస్తా ఉన్నారు ఒక ఆడబిడ్డని సిగ్గుండాలి మీరు ఆడపిల్లల్ని చూసుకునే విధానం ఇదేనా అని చెప్పి మేము కాదన్నట్టు మా ఆడబిడ్డను గోస పెడుతుర్రు కేసులు ఇరికిస్తుర్రని మన మంత్రులు ఎమ్మెల్యేలంతా మస్తు గరం మీద ఉన్నారు కానీ ఇదే బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు దళిత సర్పంచ్ ని సిడాయిస్తే ఒక్కరు సుత సపోర్ట్ చేయలే ఫోన్ చేసి రమ్మనడము మన పార్టీ ఎమ్మెల్యే సతాయిస్తుండని ఖుద్దు మున్సిపల్ చైర్పర్సన్ ఇలాక ముంగట ఏడిస్తే ఈ ఆడబిడ్డ కష్టం ఏందో అని ఇవ్వలరుచుకోలే డాక్టర్ సంజయ్ కుమార్ ద్వారా మీకు దండాలు పాల్వంచల అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారి కొడుకు కోరిక తీర్చమన్నందుకు ఆమెతో పాటు ఇంటోళ్ళంతా పానం తీసుకుంటాడు తొంగి చూసినోళ్ళు లేరు ఆఖరికి గవర్నర్ మేడాన్ని కార్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అనకూడని మాట అంటే సుత గమ్మునున్నారు ఇప్పటిదాకా కూసబెట్టుకొని పెట్టుకొని ఆ ఫైల్ ఎందుకు కూర్చుంటుందని నేను అడుగుతా ఉన్నా గౌరవ మంత్రి గారు ఏరే పార్టీ లేడీ లీడర్ ఏమన్నాడో యాదుందా ఈ ఉన్నోళ్ళు సరిపోరాదని మంగళవారం మరదలమ్మ వెళ్ళింది బయట కార్ల కూకున్న ఆడి మనిషిని ఇట్లా లేపుకపోయి స్టేషన్ లో పెట్టిర్రు ఇంకో మంత్రి గారు సర్కార్ ఆఫీసర్ అమ్మకు ఇంత మర్యాద ఇచ్చే మేడం నువ్వైతే బాగానే ఉప్పుతావు మైబాద్ ఎమ్మెల్యే గారు మందిల్నే బాజాబ్తా కలెక్టర్ మేడం చెయ్యి పట్టి గుంజే మంత్రిల లాయరమ్మ నరికి చంపిన కేసులో అధికార పార్టీ లీడర్ ఉంటే పెద్ద రచ్చాయే దళిత మరియమ్మ పోలీస్ స్టేషన్ లో చచ్చిపోతే కారోళ్ళంతా కాముగున్నారు వరంగల్ ప్రీతి కేసులో ఎవ్వరు రోడ్ల మీదికి రాలే జూబ్లీ హిల్స్ లో అమ్మాయిని కార్ల గ్యాంగ్ రేప్ చేస్తే అధికార పార్టీ వాళ్ళు అయ్యో అంటొట్టు హాజీపూర్ లో ముగ్గురు అమ్మాయిలను సీనుగాడు బలివి చేస్తే బీఆర్ఎస్ లీడర్లు బయటికే రాలే సైదాబాద్ లో ఆరేండ్ల అమ్మాయిని రేప్ చేస్తే మనోళ్ళ సప్పులు లేదు ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే బొచ్చడు ఉన్నాయి సంజయ్ సార్ కవితక్కని అన్నాడని ఎమ్మటే నోటీసులు పంపేదాకా మన కాడ మహిళా కమిషన్ అనేది ఉన్నదనే ముచ్చటే తెలియదు చాలా మందికి ఆడోళ్ల మీద నేరాలు గింతగానం పెరుగుతుంటే సప్పుడు చేయనోళ్ళు మందుదందల కవితక్కని ఎంక్వైరీ చేస్తుంటే తెలంగాణలో ఉన్న ఆడోళ్ళందరి మీద కేసు అయినట్టు అమ్మలక్కలందరికి ఈడీ నోటీసులు వచ్చినట్టు మహిళలందరినీ విచారణకు పిలిచినట్టు అందరికందరు రోడ్ల మీదకి వచ్చడే గమ్మతుంది పోరి.